बीजेपी ఆఫీసులో బీజేపీ నిర్వహించిన ప్రెస్ మీట్ లో కొన్ని ఆంక్షలు విధించారు ప్రధానంగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ఛానల్స్ రావద్దంటూ బహిరంగంగానే బండి సంజయ్ ప్రకటించడం జరిగింది దీని సంబంధించి మనతో మాట్లాడడానికి సీతారామరాజు మా ప్రతినిధి లైన్ లో ఉన్నారు సీతారామరాజు ప్రధానంగా బీజేపీ ఈ ఆంక్షలు విధించడం ఏంటి ప్రెస్ మీట్ అంటే అందరూ రావాలి ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు కానీ ముందుగానే ప్రశ్నపత్రం కూడా తెప్పించుకోవడం జరిగింది దీని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు సాధారణంగా प्रेस मीट अंटेने जर्नलिस्ट अड़गे प्रति प्रश्न समाधान चेपे कीलकमैन वेदिक प्रेस मीट अने अभी पार्टी कार्यालय में निर्वहन सदर्भ में मीडिया अंदर दाखिल आह्वास्तार अन्नी पार्टी आफी प्रक्रिया को अंदर हाजर अवकाश उजु के मंत्री की संबंधी प्रेस कॉन्फ्रेंस को हाजर नमस्ते तेलंगाना टुडे अलगे टी न्यूज को संबंधी जर्नलिस्ट సమావేశం నుంచి బయటికి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు ఇవ్వడం అనేది అయితే జరిగిందో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మీడియా అనేది ఒక ఫోర్త్ ఎస్టేట్ వాస్తవానికి ప్రతి ప్రజల పక్షాన జర్నలిస్టులు అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాబట్టి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కు మరింత ప్రాధాన్యత ఉంటుంది తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ సమాజం పక్షాన లేవనెత్తుతున్న ప్రతి అంశాన్ని కూడా అడిగే హక్కు తప్పకుండా జర్నలిస్టులకు ఉంటుంది దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రులకు కూడా ఉంటుంది కానీ ఈ రోజు జరిగిన పరిణామం ఏదో ఇది తప్పకుండా ఇది దీనిపై పూర్తి స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకోసం దీన్ని ఎందుకు లోపలికి అనుమతించలేదు అనే దానిపై ప్రతి ఒక్కరు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇతర పార్టీలకు సంబంధించి వాస్తవానికి తెలంగాణ భవన్లో జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్లు కావచ్చు ఇతర పార్టీ కార్యాలయాల్లో జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్లలో అన్ని రకాల మీడియాను కూడా ఆహ్వానిస్తారు అంటే కేవలం ఒక పార్టీకి అనుకూలమైన మీడియాని వ్యతిరేకమైన మీడియాని కాకుండా ప్రతి ఒక్క మీడియాను కూడా ఆహ్వానిస్తూ ఉంటారు వాళ్ళు అడిగే ప్రశ్నలను కూడా తీసుకుంటారు వారు ఏ సంస్థకు సంబంధించిన వాళ్ళు ఏ ఛానల్కు సంబంధించిన వాళ్ళు అని అడిగే ప్రక్రియ కూడా ఇక్కడ ఉండదు కానీ ఈ రోజు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏకంగా తెలంగాణకు సంబంధించిన కీలకమైన మీడియా సంస్థల్ని బయటికి వెళ్లిపోవాలని ఆదేశించడం అనేది అత్యంత వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది జర్నలిస్ట్ సంఘాలు కూడా దీనిపై స్పందించబోతున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి 8 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కటంటే ఒక హామీని విభజన హామీని కూడా నెరవేర్చని పరిస్థితి దీంతో పాటుగా రాజకీయ పర్యటనలుగా మార్చి అధికారికమైన ప్రకటన తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలను నష్టం చేస్తూనే మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రగతికి కూడా పూర్తిగా విరుద్ధంగా విరోధకులుగా మారుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా నిన్న కామారెడ్డిలో జరిగిన వ్యవహారం ఏదైతుందో ఆ వ్యవహారానికి సంబంధించి వాటిపై వాస్తవాలు ఏంటి జనం దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాటికి సమాధానం చెప్పాలి కానీ ఇక్కడ కూడా ఈ రోజు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆ అవకాశం ఇవ్వకపోతే ప్రశ్నల నుంచి ప్రశ్నలు ఎదుర్కొనే సీతారామరాజు బీజేపీ నేతలు మీడియాకు భయపడడానికి గల కారణాలు ఏంటంటారు దేనికి వణికిపోతున్నారు ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే మీడియాను బయటికి పంపించారు తెలంగాణకు సంబంధించిన మీడియాను బయటికి పంపించారనేది ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు వ్యక్తమవుతున్న అభిప్రాయం నిజంగానే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటే లోపలికి ఈ ప్రశ్నలకు ఏమీ చెప్పే పరిస్థితి లేదు తెలంగాణ ప్రజల పక్షాన అడిగే ప్రతి ప్రశ్న కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద జవాబు లేదు కాబట్టే ఆ ప్రశ్నలు ఎదుర్కొనే పరిస్థితి లేదు కాబట్టి వారందరినీ కూడా బయటికి పంపించారు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ సమాజం సహించదు హర్షించదు రానున్న రోజుల్లో అయినా ప్రజాక్షేత్రంలో వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది మొత్తం మీద ఈ రోజు జరిగిన పరిణామం నేపథ్యంలో జర్నలిస్టులందరూ కూడా ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇది సహేతుకం కాదు ప్రతి మీడియా సంస్థను కూడా అనుమతించాలి ప్రశ్నలను కూడా అనుమతించాల్సిన అవసరం ఉంటుంది కానీ కేవలం ఏకపక్షంగా ఒక మీడియా సంస్థకు సంబంధించిన ప్రతినిధులను బయటికి వెళ్లిపోవడం అనేది వెళ్లిపోవాలని చెప్పడం అనేది ఫోర్త్ ఎస్టేట్ ను పూర్తిగా అవమానించడమే అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది శ్రీలత రైట్ సీతారామరాజు థ్యాంక్ యూ